హాయ్ యూఎస్ అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అండ్ ఈరోజు ఒక స్నేహ గారు, ఇట్స్ అ ట్రాన్స్ వుమన్. చాలా చాలా విషయాలు ఉన్నాయి, చాలా ప్రశ్నలు నా దగ్గర ఉన్నాయి, అడిగి తెలుసుకోవాలనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ అవైలబుల్ టైం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఎస్ అండ్ స్నేహ గారు, మిమ్మల్ని చాలా యూట్యూబ్స్లో, చాలా థంబ్నైల్స్లో ఈ మధ్య కాలంలో బాగా మంచి పాపులర్ తెచ్చుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ ఈస్ ఫీలింగ్, అది ఎలా ఉంది? పాపులర్ అనేది తీసుకొచ్చుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడితే కానీ ఒక పాపులర్ వస్తుంది. చెడు రావచ్చు, మంచి రావచ్చు. నేను వెళ్ళిన మార్గంలో మంచి మార్గంలో మంచి పాపులర్ నాకు వచ్చింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ. సో స్నేహ గారి గురించి ఆడియన్స్ అందరూ చాలా కోరుకుంటారు, అంటే ఏం చేస్తుంటారు ఇప్పుడు ప్రజెంట్, ఏం చేస్తున్నారు, అసలు మారడానికి గల పెద్ద కారణం ఉంటుంది. దాని చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి వస్తే హౌ ఇస్ లైఫ్, అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఈ స్నేహ చిన్నప్పుడు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అన్నీ అనుభవించాను. నేను ఒక ట్రాన్స్ అని నాకు తెలియనప్పుడు, నా హావభావాలు చూసినప్పుడు నా కుటుంబం నన్ను వెలివేసింది. కారణం ఒకటే, నేను ఇట్లా ట్రాన్స్ అని మారడం వల్ల. అప్పుడు నేను ప్యాంచెట్ మీద ఉన్నప్పుడు నన్ను అబ్బాయిలుగా చూసినప్పుడు మా వాళ్ళందరూ కూడా, ఏంటి అమ్మాయిలా మాట్లాడుతున్నావు, ఏంటి అమ్మాయిలా పనులు చేస్తున్నావు, ఏంటి ఎలా చేస్తున్నావు అని చెప్పేసి అని చుట్టుపక్కల ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ హెరాస్ చేసేవాళ్ళు. అక్కడ పక్కనే పెట్టేస్తే స్కూల్లో, ఆ స్కూల్లో కూడా అదే వివక్షత. నా నడకను చూసి ఎక్కిరించడము, నేను రాగానే పాయింట్ ఫైవ్ గడ వస్తున్నాడు, చెక్క వస్తుంది, చే నెంబర్ వస్తుంది. మీకు తెలుసా అండి, మీరు ఒక ట్రాన్స్, నాకు అంటే నాలో ఉన్న హావభావాలు నడుచుకుంటూ పోతున్నప్పుడు మాట్లాడినప్పుడు నాకు తెలియదు నేను ఒక ట్రాన్స్ అయినప్పుడు. అవును, నిజంగా నాకు అప్పుడు తెలియదు. నాకు నేను ఒక్కదానే ఇలా ఉన్నాను కాబట్టి, నేను ఎందుకు ఇలా ఉన్నా నాకు అర్థం కావట్లేదు. నేను ఎక్కువ అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేసేదాన్ని, అమ్మాయిలతో ఉండేదాన్ని, చదువుకునే విషయంలో వాళ్ళ ఏ డౌట్స్ అమ్మాయి దగ్గరికి వెళ్ళేదాన్ని. నేను అలా తీసుకెళ్ళింది అక్కడ, నేను అక్కడ నా జీన్స్ ప్రభావం అనేది అలా తీసుకెళ్ళింది అక్కడ వాళ్ళ దగ్గరికి. బట్ అప్పుడు వాళ్ళందరూ నన్ను చూసి నన్ను హేళన చేయడం, అది చేయడము నాకు ఎప్పుడు మనసుకు బాధ కలిగించింది. నేను ఎయిత్ స్టాండింగ్లో ఉన్నప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు. సెవెంత్ కింద నేను పట్టుచుకుందని కాదు, అప్పుడు ఎక్కువ ఫీలింగ్స్ ఉండను. కూర్చున్నప్పుడు అమ్మాయిల కూర్చోవడం, మాట్లాడడం, నా ఆలోచన హెయిర్ గురించి, నా ఫేస్ గురించి, నేను ఇంకా అందంగా ఉండాలని చెప్పేసి అని వాటి గురించి ఎక్కువ ఫీలింగ్స్ నాకు ఉండేది. ఓకే, బట్ నేను ఎయిత్ నైన్త్కి రాగానే ఎక్కువ ప్రెస్ అయిపోయింది నా మీద, మైండ్ మీద. అంటే ఎక్కువ మాట్లాడము, టీచర్స్ కూడా అలాగానే వాళ్ళు, ఏంటి అలా మాట తీరు మార్చుకో, వాళ్ళ నడక మార్చుకో, అబ్బాయిలతో కూర్చో నువ్వు, అమ్మాయిలతో ఏం పనికి ఎక్కువ, ఏ డౌట్స్ అమ్మాయిని పెడతాయి ఎక్కువ, నువ్వు అబ్బాయిలతో అరగొచ్చు కదా, నువ్వు స్ట్రేట్గా మాట్లాడు, గట్టిగా మాట్లాడు అని చెప్పేసి నా రాజ్ చేసేవాళ్ళు. అరే నాలో ఉన్న దాన్ని ఎలా మార్చుకుంటాను అసలు నేను, అదేమన్నా ట్రైనింగ్ తీసుకొని వచ్చిన కోర్స్ అదేమన్నా, నాలో ఉన్న జీన్స్ ప్రభావం అది, అది వాళ్ళకి అర్థం కాలే. అప్పుడు నేను క్లాస్ ఫస్ట్ వచ్చేదాన్ని, నిజంగా చెప్తున్నా, నేను ఒక్కొక్క మార్క్ కోసం నేను పోట్లాడేదాన్ని. ఆ తర్వాత అలా చేయడం వల్ల నేను వెనుకబడిపోయాను. ఏ వయసులో మీకు ఏమంటారు చేంజ్ అవ్వరు కానీ లేకపోతే అవ్వాలని కానీ అనిపించింది? టెన్త్ స్టాండింగ్లో అనిపించింది నాకు. ఐఎమ్ నాట్ ఏ మేల్, ఐఎమ్ ట్రాన్స్జెండర్. నేను హీ కాదు, ఐఎమ్ షీ అని నాకు అప్పుడు అనిపించింది టెన్త్ స్టాండింగ్లో. ఆ తర్వాత మాకు తెలిసిన కమ్యూనిటీ మెంబర్స్ ఇద్దరు ముగ్గురు అమ్మ నాన్నకి చెప్పారా ఇలా నేను చేస్తున్నాను? నా అలవాట్లు చూసి నా బతుకు తిట్టే వాళ్ళు దూకింది నన్ను, కొట్టారు కూడా రెండు మూడు సార్లు నన్ను కొట్టారు. ఇంట్లోకి వెళ్ళిపోమని చెప్పేసి అన్నారు, నువ్వు ఇలా చేస్తే ఇంట్లో ఉండద్దు అన్నారు నన్ను. ఇంకా నాకు తల్లిదండ్రుల ప్రేమ నాకు కావాలి, వెళ్ళిపోమన్నారు, తప్పది నాకు చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసాను. కమ్యూనిటీ వాళ్ళ మా వాళ్ళని కలుసుకున్నాను, కలుసుకొని చెప్పుకున్నాను. అప్పుడు వాళ్ళని చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా బాగా ఏడ్చేసాను, ఆనంద పాశపాలం, అంటే నాలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసాను. అంతవరకు నేను ఒక్కదాన్నే ఈ ప్రపంచంలో ఉన్నాను కావచ్చేమో, నా వాళ్ళు నేను ఒక్కదాన్ని కావచ్చు అనుకున్నా. వాళ్ళని చూడగానే ఐఎమ్ సో హ్యాపీ, నా వాళ్ళు ఉన్నారని చెప్పేసాను. వెళ్ళి గట్టిగా ఏడ్చేసి వాళ్ళు చెప్పేసి ఇట్లా ఎవరైనా అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసాను. వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చారు, నా చదువు గురించి అని చెప్పాను. ఆ తర్వాత నాకు స్టడీ విషయంలో, సర్జరీ విషయంలో అని సపోర్ట్ చేశారు నాకు అన్ని. ఎస్, సపోర్ట్ చేసి అప్పుడున్న ఆమె, అతను ఇప్పుడు ఈమె మారిపోయాడు. అప్పుడు అతని పేరేంటి? ధైర్యంగా చెప్తాను, నా పేరు, నేనేం భయపడ్ను, ఎందుకంటే ఇది హ్యాపీగా చెప్పుకోవాలి. ఒక సతీష్ స్నేహగా మారింది. ఎస్ అక్కడ సతీష్ నుండి స్నేహగా మారింది. టెన్త్ తర్వాత స్నేహగా చేంజ్ అయ్యాడు. అప్పటికే మీకు ఏజ్ వచ్చి ఉండొచ్చు కదా, నా మైండ్ మెచ్యూర్ దశకు వచ్చింది అప్పుడు, నేను ఏంటి తెలుసుకునే దశకు వచ్చాను అప్పుడు. సో చేంజ్ ఓవర్ క్రమంలో ఆపరేషన్ చేసుకున్నప్పుడు
ఆ ఏజ్ పెరుగుతున్నప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి అని డాక్టర్స్ కూడా చాలామంది చెప్పడం జరిగింది. సో అలాంటి సంఘటన కానీ అలాంటి ఫ్యాక్టర్స్ అని మీకు ఏమైనా అనిపించిందా లేకుంటే? సర్జరీ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదండి. మనం వాళ్ళందరికీ కూడా మన చాలామందికి చిన్న దెబ్బ తాకితే 2-3 రోజుల దాకా నొప్పి ఉంటుంది, అవునా కాదా? అలాంటి ఒక వ్యక్తి ఒక అవయవాన్ని తీసేస్తున్నాడు అక్కడ నుంచి. చాలామందికి అక్కడ ఉన్న పార్ట్స్ దెబ్బ తాకితే కూడా బతుకుతారో బతకరు అనుకుంటారు చాలామంది. బాల్ తాకుతూనే వెలువడతారు, బాల్ తాకుతే ఆల్మోస్ట్ చనిపోతారు అక్కడ తాకుతే అని చెప్పేసి అంటారు. అలాంటి పార్ట్స్ని తీసేసి ఒక ఒక ట్రాన్స్జెండర్గా ఒక ఉమెన్గా మారుతున్నారు అక్కడ. దానికి కారణం అమ్మవారు. మా మురుగి మాత అని అమ్మవారు ఉంటుంది, ఆమె యొక్క ఆలాపన, ఆమె యొక్క దీవెన, ఆమె పూనకము అవన్నీ మా మీద ఉంటాయి. ఓకే, అట్లా సర్జరీ చేసుకున్న తర్వాత మాకు 41 డేస్ పెయిన్స్ ఉంటాయి. మాకు ఒకే గదిలోనే ఉంటాం మేము, అబ్బాయిల ముఖం చూడము, ఆ గదిలో మేము ఫోన్ వాడము, టీవీ చూడము, ఎవరి ముఖం చూడము. కేవలం అది మా ఆచారం. అది ట్రాన్స్జెండర్స్ ముఖం మాత్రమే చూడాలి, అబ్బాయిల ముఖం ఎవరి చూడకూడదు. 41 రోజు సర్జరీ, మాకు 11వ స్నానం అని, 21వ స్నానం అని, 30వ స్నానం అని, 4 స్నానం అని చెప్పిస్తారు మా ఆ ఇంట్లోనే. ఆ తర్వాత మాకు 41 రోజు మాకు అర్ధరాత్రి పూట చీకట్లో, అంటే మధ్యరాత్రి 1 గంట నుంచి 4 గంటల సమయం లోపల మురుగీమాత పూజ చేస్తాం. ఆ అమ్మవారు, మా మురుగీమాత అమ్మవారు కోడి పుంజు మీద కూర్చుంటుంది. ఆ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి మేము ఎవరైతే సర్జరీ చేసుకున్నారో ఆ సర్జరీ చేసుకున్న గ్రీన్ బట్టలతో అలంకరణ చేసి, అలంకరణ చేసిన తర్వాత కళ్ళు మూసుకొని ఆ పూజ చేస్తుంది ఆ అమ్మాయి. ఎప్పుడైతే సర్జరీ పూజ స్టార్ట్ చేస్తామో ఆ అమ్మాయి పూర్తి కళ్ళు మూసుకొని, ఆ కళ్ళు మూసుకున్న తర్వాత నెత్తి మీద పాలబింద, అంటే అమ్మవారికి గంగా పూజ చేస్తాం అన్నట్టు, చెరువు దగ్గరికి వెళ్ళి బింద పెట్టుకొని, నెత్తి మీద బింద పెట్టుకొని ముత్తైదువులు అందరం కలిసి, అంటే మా ట్రాన్స్లేట్ పెద్దందరూ కలిసి ఆట పాట పాడుకుంటూ మేము ఫెస్టివల్ లాగా ఆడుకుంటూ చెరువు దగ్గరికి వెళ్ళి అమ్మవారికి ఒడిబియ్యము, పసుపు, కుంకుమ, అమ్మవారికి పూలు అన్నీ ఇచ్చి సమర్పించి, బాలధర సమర్పించి, ఆరతి ఇచ్చేసి ఆ రాత్రి ఆ కళ్ళు మూసుకొని అవన్నీ మా పక్కన ఉన్న వాళ్ళు మా వాళ్ళతో పూజ చేస్తూ ఉంటారు. మమ్మల్ని చూపెట్టి మాతో చేపిస్తారు అవన్నీ. ఓకే, అట్లా చేపించి ఇంటికి వచ్చిన తర్వాత మా గురుగారు ఎవరైతే ఉన్నారో, గురుగారు అంటారా లేకుంటే రాణిగారు అంటారా? గురు మా దాంట్లో గురుగారే అంటారు. రాణిగారు అనేది అది రాజుల కాలంలో ఉండేది, రాణులు అనేది రాజుల కాలంలో ఉండేది. మా గురుగారిని మేము బ్లెస్సింగ్ తీసుకొని మాకు లచ్చ అని ఒక తాళి కడతారు. ఓకే, ఎవరు కడతారు అది? మా గురుగారే. హిజ్రా, ఒక హిజ్రా పెళ్లి చేసుకోవడం. ఓకే, మా దాంట్లో మా గురువు గారే మాకు లచ్చ అని మాకు లచ్చ కడతారు, మట్టలు పెడతారు, మమ్మల్ని పెళ్లి చేసుకుంటారు. ఆ తతంకం అనేది ఆ సర్జరీ అయిన తర్వాత చేసే కార్యక్రమం అది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత తెల్లవారి ఒక ఆటపాట మళ్ళీ ప్రోగ్రామ్ లాగా పెట్టించి మా పెద్దవాళ్ళందరూ ఆశీర్వాదం తీసుకొని ఆ అమ్మవారి పూజ చేసేసుకొని అప్పుడు బయటకు వస్తాం. అట్లా. సో హిందూ దేవుళ్ళకి హిందూ పూజలు ఉంటాయి, అట్ ద సేమ్ టైం క్రిస్టియన్ దేవుళ్ళకి క్రిస్టియన్ పూజలు ఉంటాయి, ముస్లిం మీకు సంవత్సరంలో ఒక్కరోజైనా పూజ ఉంటుందా, అంటే పూజించడానికి ఒక ఫెస్టివల్ ఉంటుందా ఎప్పుడైనా? ట్రాన్స్జెండర్స్ ప్రతిరోజు పూజలు చేస్తారు. చాలామంది అనుకుంటారు వీళ్ళు పూజలు చేయరని చెప్పేసి అనుకుంటారు. ఏ దేవుని? మా మురుగీమాత అమ్మవారిని. మేము శివుణ్ణి ఎక్కువ ఆరాధిస్తాం. ఓకే, అర్ధనాశులు సగభాగం మేమైనప్పుడు, అవును, ఆ అర్ధనాశుని ప్రతిరోజు మేము కంపల్సరీ పూజలు చేసుకుంటాము. అమ్మవారి మురుగీమాత అమ్మవారి పూజలు చేసుకుంటాము. ఆ మురుగీమాతకి ఇష్టమైన రోజు మంగళవారం. ఓకే, ఆ పూజ కూడా చేసుకుంటాం మేము. సోమవారం పూజలు చేస్తాం. ప్రతిరోజు మేము పూజలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే మేము షాప్కి వెళ్ళి మెట్టి మెట్టి ఎక్కి అడుక్కుంటప్పుడు ఎవరైతే మాకు డబ్బులు ఇస్తారో అతను సుఖ సంతోషాలతో సంతోషంగా ఉందని ఆ దేవుణ్ణి ప్రతిరోజు మేము వేడుకుంటాం. చాలామంది ఆపరేషన్కి కొన్ని లక్షలు అవుతుందని చెప్పేసి అంటారు, లైక్ మీకు ఎంత ఖర్చు అవుతుంది ఏమని చెప్పగలుగుతారు? 5 లక్షలు. 5 లక్షా? 5 లక్ష. 5 లక్ష అంతా కూడా మీ కష్టపడి సంపాదించిందా? నేను భిక్షాతని సర్కును సంపాదన. ఆ 5 లక్ష మొత్తం బిగ్గింగ్ చేసి సంపాదించింది అంతా కూడా. అంతవరకు చేంజ్ కాలేదు, అప్పుడు తర్వాత చేంజ్ అయ్యారు. అప్పుడు మీ చాలా అంటే మొత్తం, ఒక నిమిషం ఇక్కడ, మొత్తం డబ్బు నేను జమ చేసుకోలేదు. కొంత డబ్బు నేను జమ చేసుకున్న తర్వాత మా గురువుగారు ఎవరైతే ఉన్నారో తను నాకు సపోర్ట్ చేశారు కొంత అమౌంట్. సపోర్ట్ చేసిన తర్వాత మేము ఆమె గురువుగారు మాకు సర్జరీ చేపిస్తారు. సర్జరీ అయిపోయిన తర్వాత ఎంత అమౌంట్ నీకు కట్టాల్సి ఉందో అదంతా సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము కట్టాలి అది తర్వాత. సో అయిపోయిన తర్వాత కూడా ఒక మీకు ఒక కమ్యూనిటీ ఉండి వాళ్ళని చూసుకోవడం, తర్వాత కొంతమంది సెక్స్ వర్క్స్కి వెళ్ళడం, అవును, కొంతమంది భిక్షనట్టుకు వెళ్ళడం, కొంతమంది వేరే వేరే జాబ్స్కి వెళ్ళడం. సో మీరే చూస్ చేసుకున్నారని? నేను వచ్చేసి భిక్షతను మన మా సాంప్రదాయ ప్రకారంగా మేము షాప్ ఓపెనింగ్స్ ఉన్నా, పిల్లలు పుట్టినా, గృహప్రవేశం ఉన్నా వెళ్ళేవాళ్ళం. నేను దానికి వెళ్తాను. సెక్స్ వర్క్ అనేది నేను చేయలేదు. సెక్స్ వర్క్ చేసే మా వాళ్ళకి నేను, మా వాళ్ళతో నేను ఉండేదాన్ని ఎక్కువ.
సెక్స్ వర్క్ అయితే నేను చేయలేదు. ఎస్, సో భిక్షాటన గురించి వచ్చేస్తే, సో వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ డిమాండ్ చేసి అడిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఎందుకల్లా, ఎందుకు అంటే ఎక్కువ అడగడం చేయడం, వాళ్ళని బెదిరించడం, లేకపోతే వాళ్ళు అలా ఎందుకు ఎందుకు చేస్తారు? సి, ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలి, బెదిరించడము, అలా చేయడం, ఇలా చేయడం అనేది కూడా తక్కువ, అదంతా చాలా తక్కువ. ఇప్పుడు ఒక ఒక షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళినాము, స్తోమత మట్టి తీసుకుంటాం మేము. మరి మీరు ఇప్పుడు అంటున్నారు వాళ్ళ దగ్గరికి డిమాండ్ చేస్తారు అది చేస్తారని చెప్పేసి మీరు అంటున్నారు. అదే ట్రాన్స్జెండర్స్ చిన్న షాప్కి వెళ్ళి కొంత తక్కువ అమౌంట్ తీసుకుంటాం, మరి అది ఎందుకు గమనించలేదు? అది ఎవరు గమనించరు? ఒక ఒక మేము ఏదైనా షాప్ ఓపెనింగ్ కానీ గృహప్రవేశం కానీ పిల్లలు పుట్టిన ఇక్కడికి వెళ్ళినా కూడా మేము స్తోమత మట్టి డిమాండ్ చేస్తాం. వాళ్ళు ఇవ్వగలుగుతారు, ఇవ్వరు అడుగుతాము, లక్ష అంటాము, లక్ష ఇస్తారా వాళ్ళు? లక్ష అంటారు కదా, అంటాం, ఒప్పుకుంటాను అది నేను. ఇప్పుడు నేనేదో అబద్ధం చెప్పి ఇప్పుడు మీ ముందు మాట్లాడచ్చు, మీ ముందు చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతిదీ ఏదైనా మనం దొరకబట్టేస్తే ఎన్నో ఉంటాయి మీ దగ్గర, ఏదైనా ఇప్పుడు ఇలా తీసేసి ఏమైనా యూట్యూబ్ లో పెట్టేస్తున్నారు ఇప్పుడు ఏదైనా అట్లా అని చెప్పి నేనే అబద్ధ సృష్టించి చెప్పాను, అడుగుతాము, కాకపోతే లాస్ట్ వచ్చిన తీసుకొని వస్తాం. కొన్ని చోట్ల వాళ్ళు మీ వాదన జరుగుతుంది అంటే వాళ్ళు అనే మాటల వల్ల, మాట మాట అంటే ఎవరు పడుకోరు పడరు కాబట్టి వాళ్ళు ఒక మాట మేము ఒక మాట అనడం గట్టిగానే జరుగుతుంది, తప్ప వేరే అక్కడ ఏం జరగదు. ఎన్ని చేసినా సరే ఆ యజమాని అనే వాళ్ళు సంతోషంగా ఉందని దీవించే వస్తాం మేము. కొంతమంది అంటే అందరూ మంచి వాళ్ళని చెప్పేసి నేను ఒప్పుకోను, మా అందులో కొంతమంది చిచ్చోరగాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎట్లా అంటే ర్యాష్ గా మాట్లాడము, అలా చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అలాంటివి మా దాంట్లో వెళ్ళి బహిష్కరణ చేస్తాము, జరినామా చేస్తాం వాళ్ళకి, అవన్నీ చేసి పంపిస్తాం అలాంటి వాళ్ళని. స్నేహగారు, మీరు ఒరిజినల్ ట్రాన్స్జెండర్ చాలా మంది కన్సిడర్ చేశారు, కాకపోయినా కానీ చాలామంది గెటప్లు వేసుకొని వాళ్ళు అవ్వకపోయినా నైట్కి కానీ లేకుంటే అమౌంట్ తీసుకొని కానీ తాగడానికి చేయడం వాట్ ఎవర్ వాళ్ళ నీడ్స్ కోసం చాలామంది ఇప్పుడు ఫేక్ వాళ్ళు ఎక్కువ తిరుగుతున్నాము. సో దాని గురించి మీరు ఏమంటారు? ఈ ఫేక్ వాళ్ళ గురించి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఒకప్పుడు మనము ఊర్లలో జానపద గేయాలు, ఎవరైనా చనిపోయినప్పుడు పోయి ప్రోగ్రామ్ చేయడము, ఏదైనా ఫంక్షన్ ప్రోగ్రామ్ చేయడము, లేడీ గెటప్ చేసుకొని చేసేవాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు అనేది రూట్ అనేది ఏం లేదు, ఇప్పుడు అవన్నీ టెక్నాలజీ మొత్తం చేంజ్ అయిపోయింది. వాళ్ళు వచ్చేసి వాళ్ళకు మ్యారేజ్ అవుతుంది, పిల్లలు ఉంటారు, అన్నీ ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద సిగ్నల్స్ దగ్గర వాళ్ళ దగ్గర అడుక్కోవడం స్టార్ట్ చేశారు వాళ్ళు. వాళ్ళ అబ్బాయిలా ఉంటారు, వాళ్ళ మాట విధానం వేరే ఉంటుంది. ఒక ట్రాన్స్జెండర్ ఇలా కొడుతుంది కానీ వాడు ఇలా కొడతాడు, ఇట్లా దే అని చెప్పి ఇట్లా కొట్టేస్తాడు. ట్రాన్స్జెండర్ కొట్టే చప్పట్లు ఇలా ఉంటుంది, వాడు మీరే మీదకి వెళ్ళి కొట్టడము, రారాపొర కొట్టడము, ర్యాష్ గా మాట్లాడము, విలువ ఇవ్వకుండా చేయడము, అది చేస్తారు. వాళ్ళ వల్ల మీకు బ్యాడ్ అయ్యే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. సో వాళ్ళని బహిరూపులు అంటారు, వాళ్ళని బహిరూపులు అంటారు వాళ్ళని, అంటే ఆ పేరు వాళ్ళకు ఉందన్నట్టు. వాళ్ళకి ఆ ప్రోగ్రామ్స్ అన్ని బంద్ అయిపోయి రోడ్డు మీదకి వచ్చి తాగడము, అడుక్కోవడము, అది చేయడం, ఇది చేయడము, బలవంతంగా అది చేయడం, ఇది చేయడం. మాతో మమ్మల్ని కూడా కొట్టిన సందర్భాలు ఉండేవాళ్ళు. ఓకే, వాళ్ళ దగ్గర కత్తులు అవి ఉంటాయి, వాళ్ళ దగ్గర మమ్మల్ని కొట్టిన సందర్భాలు. పిఎస్కి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళకి చెప్పాం వాళ్ళకి సో అండ్ సో అని చెప్పేసి అంటే వాళ్ళు ఏమైనా కట్టుకున్న చీర మాత్రమే చూస్తున్నారు, వాళ్ళు చీర కట్టుకుని మీరు చీర కట్టుకున్నారు, మేమేం ఆన్సర్ ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పేసి మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తామని చెప్పేసి అంటారు. దాని వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు రేపు అదే ప్లేస్కి వచ్చేస్తాడు. ఓకే, ఒకప్పుడు చాలా ఉండే, ఇప్పుడు తగ్గింది కొంచెం. మేము ఎక్కడ కూడా మా ప్లేస్లో ఇప్పుడు మా పిల్లల్ని పెట్టుకోవడం కానీ వాళ్ళ వెళ్ళగొట్టడం కానీ జరుగుతుంది. అదే కొంత అదే విధంగా కొంత మార్పు అనేది వస్తుంది.